మెదక్ జిల్లా రామయంపేట మండలంలో ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డిని సూచించారు. మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో పోలీస్ శాఖ జ్ఞానచంద్ పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 200 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. నేడు శిక్షణ శిబిరాన్ని డీఎస్పీ యాదగిరి రెడ్డి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సందర్శించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సౌకర్యాలతో పాటు పనులు అందించేందుకు ఏర్పాటు చేస్తామని దేవేందర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అయితే మరిన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారని వారికి తెలిపారు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి మెదక్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సీఏ చైర్మన్ బాదే చందం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా స్థానిక డిఎస్పీ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి వాళ్ళతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా పీఈటీలు మా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా మా ప్రాంతం యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా యువత అంతా కూడా రేపు పోలీస్ డిపార్ట్మెంట్లో బెస్ట్లో కనిపించాలనేటువంటి సంకల్పంతో మేము గత 6 నెలల నుంచి కూడా రకరకాలుగా ప్రిలిమినరీగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చేసి ఇక్కడ మెదక్లో 2 ప్లేస్లలో కూడా చాలామంది సుమారు 1000 మంది కోచింగ్ అనేది జరిగింది. ఏదైతే ఉన్నదో మెసేజ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి ఫిజికల్ ఫిట్నెస్ చేసేసి విత్ ఇన్ ద టైంలో రీచ్ అయితే నెక్స్ట్ మెయిన్స్ కూడా అపీర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వారిలో ఆల్రెడీ ఎనర్జీ ఉన్నా కూడా చెప్తే వాళ్ళు మోటివేట్ అయ్యే ఉద్దేశంతో దేవేంద్ర గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. రేపు పెట్టినా సరే ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వెళ్ళి మీకు ఈవెంట్స్ అన్నా కూడా రెడీగా ఉన్నారు, ఉన్నారా లేదా? మా పీఈటీలు కానీ మా పోలీస్ స్టేషన్ నుంచి ట్రైనింగ్ ను ఎప్పటికి కూడా గుర్తు పెట్టుకొని ఉద్యోగాలు సాధించి మీ ముందర నిలబడే విధంగా వాళ్ళ తరఫున మేము కూడా మాటిస్తున్నాం సార్. మిగతా ఫెసిలిటీస్ ఏమన్నా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఉన్నా కూడా మా లెవెల్లో ఉన్నాయి, మేము ఇక్కడ ఇక్కడ చేస్తూ ఉంటాం సార్. ఇక్కడ మీరు చేసిన పద్మ దేవేందర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారం సార్. మీరు ఇంతకుముందు కూడా మాకు కోచింగ్ ఇప్పించడం వల్ల మేమందరం క్వాలిఫై అయినాం సార్. ఫిలిమ్స్ లో ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గురువు లేని విద్య గుడ్డి విద్య. ద్రోణాచార్యుడు నేర్పని అన్న తర్వాత కూడా ఆయన బొమ్మను పెట్టుకొని ఆర్చరీ నేర్చుకున్నాడు. అంటే ఆడ గురువుగా ప్రతిమను నిలబెట్టుకొని నేర్చుకున్నాడు. అటువంటి గురువులు మనకి ఇక్కడ లభిస్తున్నారు కాబట్టి ఏ పుస్తకమైనా కొంచెం ఏ పుస్తకంలోనైనా చెడు అనేది ఏది ఉండదు. అది ఏ చిన్న పుస్తకమైనా పెద్ద పుస్తకమైనా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అటువంటి పుస్తకాలు మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాం, మనకి ఇటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ అవకాశాలు వినియోగించుకోవాలి. అలాగే ఇంత పెద్ద మనసు వేసుకొని ఈ గ్రౌండ్ ని ఇంత బాగా తీర్చిదిద్ది మనకి ఇంత అవకాశం ఇస్తున్న దేవేంద్ర రెడ్డి సార్ గారికి, పద్మ మేడం గారికి ఒక్కసారి